ఇదిగో ఇది చూసారా బాబు, మడత కాజా అమ్మాయి చేసింది. ఆ పకోడా చూసారా, క్యాబేజీ పకోడా గీత చేసింది బాబు. ఆ మైసూర్ పాకు చూసారా బాబు, చాలా బాగుంటుంది. కొత్త రకం శనగపిండితో చేయలేదు. ఏం పిండి అది, చాలా బాగుంటుంది బాబు. ఈ లడ్డూ చూసారా బాబు, పన్నీర్ పోస్ట్ చేసింది. చాలా రకాల కొత్త వంటలు నేర్చుకుంది బాబు. ఆ మధ్య అది ఆ దబ్బకాయ పులిహోర చేసింది. ఎంత బాగుందనుకున్నా, నాకే తెలియలేదు. ఏమండి, అమ్మాయి చెప్పింది దబ్బకాయ పులిహోర అని, చాలా బాగుంది. ఈ వంటలన్నీ గీత చేసిన. ఒక్క వంటలేమిటి బాబు, కుట్లు అల్లికలు ఎన్ని నేర్చుకుంది అనుకున్నావు. కుట్టింది కుట్టకుండా కుడుతుంది బాబు. ఒక్క క్షణం ఉండండి. ఇదిగో ఇటు చూసారా బాబు, దంట నెమళ్ళు గీతే తయారు చేసింది. ఇది చూసారా, ఒక్క రోజంతా తిండి తిప్పలు మానేసి కుట్టింది. ఏరుగమ్మారు బాబు. అటు చూసారా బాబు, అదిగో పెళ్లి కూతురు బొమ్మ. ఇటు చూసారా బాబు, పడవ. ఇటు చూసారా బాబు, ఇది కూడా గీతే తయారు చేసింది. ఇది చూసారా బాబు, టేబుల్ క్లాత్ ఎంత బాగా అల్లిందో చూడు. బ్యూటిఫుల్. ఇది కూడా మా గీతకే చేసింది. అది నువ్వు తయారు చేసావు. అంటే ఈ గుడ్లు అల్లికలు వంటలన్నీ మీ అమ్మాయి చేసింది అనమాట. అబ్బో, మీ అమ్మాయికి చాలా వచ్చాయి, కానీ సంగీతంలోనే కొంచెం ప్రవేశం లేదనుకుంటాను. అది కాదు బాబు, ఈ మెట్టికి చదవటంలో కుదరలేదు. మేము సంగీతం చెప్పించాలని అనుకుంటున్నాం. ఏది, ఈయనకి నెలయింది చెప్పి హార్మోని పెట్టి తీసుకురమ్మని. ఏ పని చెప్పగానే చేసే అలవాటు లేదు బాబు. త్యాగరాజు కృతులన్నా, శ్యామశాస్త్రి పాటలన్నా, అదే ఆయన ఎవరు రామదాసు కీర్తనలన్నా మాకెంతో ఇష్టం బాబు. మా ఇంటల్ల పాది ఆయన అంటే చెవి కోసుకుంటారనుకో. బాగుందా బాబు, మీ మాటలు మనసులాగా చాలా బాగుంది. అన్నట్టు మర్చిపోయాను, మా గీత ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది బాబు. గీత, నీ ముగ్గురు పుస్తకం తీసుకురా. వద్దండి, అన్ని ఇప్పుడే చూసేస్తే మళ్ళీ మీ ఇంటికి రావడానికి. అదేమిటి బాబు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది నీ ఇల్లే అనుకో. ఏమండి, రాము నమస్కారం సార్. ఆ పిల్లల మెటీరియల్ ఎంత వస్తుంది? వచ్చింది సార్, సిమెంట్ లారీ మాత్రం రేపు వస్తుంది. రాగా నాకు వెళ్తాను. అలాగే సార్. సార్, టైం 5, ఇంకా నో వర్క్. నీకా నాకా? మీకే సార్. అవునులే, నీకు పదే ఉంది. ఇదేంటి అయ్యా? మీకోసమని స్పెషల్ టీ చేశాను సార్. నా బొంద స్పెషల్. నాయనా, స్పెషల్ వద్దు, మామూలు టీ పట్రా. అలాగే సార్.